కిన్నెర కారుడు ఇంకా పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగలయ్యకు తెలంగాణ ప్రభుత్వం గొప్ప అవార్డుతో సత్కరించింది మొఘలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు భీమ్లా నాయక్లో సినిమాలో పాట పాడి ఎంతో ఫేమస్ అయిపోయారు ఆల్రెడీ ఆయన ఫేమస్ సింగరే మళ్ళీ ఇంకా ఫేమస్ అయిపోయారు ఆ సినిమా ద్వారా తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు మెట్ల కిన్నెర వాయిస్తున్న ఏకైక కళాకారుడైన మొఘలయ్య గ్రామాల్లో అక్కడక్కడ కిన్నెర వాయించుకుంటూ పొట్ట నింపుకునేవాడు అయితే ఆయన గురించి తెలిసి త్రివిక్రమ్ సినిమాలో భీములా నాయక్లో టైటిల్ సాంగ్ పాడించడంతో ఆ ఒక్క పాటతోటి ఆయన ఎన్నలేని గుర్తింపు తెచ్చేసుకున్నాడు అంతకుముందు కొంతమందికే తెలిసిన ఆయన నాయక్ సినిమా పాటతో బాగా పాపులర్ అయిపోయాడు కళారంగంలో చేస్తున్న సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దేశం నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో మొగలయ్యను సత్కరించింది రాష్ట్రపతి చేతుల మీదుగా ఆర్డర్ అందుకున్న ఆయనకు గతంలో కోటి రూపాయల నగదు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అలాగే మూడు వందల గజాల స్థలం కూడా నజరాగా నజరానాగా ఇవ్వాలని నిర్ణయించుకుంది ఈ మేరకు కోటి నగదు ఇవ్వాలని తాజాగా కేసీఆర్ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది ఆయనకు బిఎన్ రెడ్డి నగర్లో మొఘలయ్యకు ఇంటి స్థలం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇక తెలంగాణకు చెందిన కేండర్ మొఘలయ్య స్వగ్రామం నాగూర్ కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలం గట్టురాయ్ పాకుల అనే గ్రామం ఇక పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జన్మించిన ఆయన పూర్తి పేరు దర్శనం మొగలయ్య ఆయన పూర్వీకులు కూడా కిన్నెర మెట్ల కళాకారులే గతంలో తొమ్మిది మెట్లకు పరిమితమైన కిన్నర్ను ఆయన పన్నెండు మెట్లకు పెంచారు ఇక గతంలో కూడా ఆయన యాభై రెండు దేశాల ప్రతినిధుల ముందు తన పన్నెండు మెట్ల కిన్నెర గానంతో ప్రదర్శనలు ఇచ్చారు అంతేకాదు మొగలయ్య జీవిత చరిత్ర ఎనిమిదవ తరగతి సాంఘిక శాస్త్రంలో పాఠ్యాంశంగా చేర్చి ఆయనకు గౌరవం దక్కించింది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టూ థౌజండ్ ఫిఫ్టీన్లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఉగాది విశిష్ట పురస్కారాన్ని అందుకున్న మొఘలయ్యకు తాజాగా పద్మశ్రీ పురస్కారం కూడా దక్కింది పన్నెండు మెట్ల కింద వాయిస్తూ ఎక్కువగా పండగల సాయన్న పానుగంటి మీరా సాహెబ్ ఎంట్లపెట్ట ఫకీరయ్య గౌడ్ ఇంకా బండోళ్ళ కురుమన్న వట్టెం నంగనాయకమ్మ వనపర్తి రాజుల కథలు వంటి తెలంగాణ వారి వీరగాథలు తన వాయిద్యంతో వినిపించే మొగలయ్యకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయనకు ప్రత్యేకంగా ఆర్థిక సాయం కూడా చేసిన విషయం తెలిసిందే ఇక కొద్ది రోజుల క్రితం బీజేపీ నాయకులు తమపై దుష్ప్రపా దుష్ప్రచారం చేస్తున్నారని పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెరబెట్లయ్య మొగలయ్య కన్నీటి పర్యంతం అయ్యాడు ఇక తన కళను గుర్తించి తనకు జీవితాన్ని ఇచ్చిన సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజులను అవమానపరిచేలా బీజేపీ నాయకులు వ్యవహరించడం బాధాకరమని అంటూ ఒక వీడియో కూడా విడుదల చేశాడు